చాలా బాధతో కొత్తగా సభకు వచ్చాం అధ్యక్ష సభానాయకుడు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందినటువంటి తమరిని సభాధ్యక్షుడిగా కూర్చోబెట్టారు అధ్యక్ష రోజు ఈ సభలో నేను చాలా గర్వపడతాను మా ప్రతినిధి అయినటువంటి సభానాయకుడు అక్కడ ఉన్నారు బలహీన వర్గాల సమస్యలు అనేక సందర్భాల్లో చర్చించవచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి అండగా అనేకమైనటువంటి సంక్షేమాలు తీసుకొస్తున్నారు వాటిని ప్రజలకు సవివరంగా ఈ సభ ద్వారా తెలియజేసేటువంటి అవకాశాలు వస్తాయని అధ్యక్ష ఈ రోజు జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టం తమరు అక్కడికి చెప్పారు మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీరు మీ స్థానాల్లో చర్చించమని కేవలం వారి ఉద్దేశం ఏమిటి బలహీన వర్గాల సభాపతి అక్కడ ఉంటే మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది దాని నుంచి దాటి ఎక్కడికి వచ్చారు అధ్యక్ష సభానాయకుడిని రోజు కోర్టు శుక్రవారం కోర్టు అనేటువంటి పదం ఏదైతే వాడారో అధ్యక్ష ఈ సభలో ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఆరాధ్య దైవంగా పుట్టిన బిడ్డ నుంచి ముదుసలి వరకు మా బిడ్డున్నాడు మమ్మల్ని రక్షించడానికి ఆయనే జగన్మోహన్ రెడ్డి అని వీరింగులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడటం ఇరిటేట్ చేయటం సభా సాంప్రదాయాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కటం అంటే వాళ్లకు నోరుందని స్వరూపాలున్నాయి పెద్ద పెద్ద ఆకారాలు కేకలేయటం అనుభవాన్ని దాన్ని ఉపయోగించుకొని ఈ సభా సాంప్రదాయాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ సోదరుడు సుధాకర్ బాబు మంత్రి చర్చకు దారితీశారు అధ్యక్ష ఇటువంటి సాంప్రదాయాలు కొనసాగించడానికి కాదని ఈ సభలోకి వచ్చాం వాళ్ళకి తగినటువంటి గుణపాఠాలు చెప్పేటువంటి శక్తి ఉన్నటువంటి ఈ సభనే మీరు ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి అధ్యక్ష వారు ఏం చేశారు మాట్లాడారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు వస్తారు దీనికి సాంప్రదాయం లేదు వాళ్ళకి వాళ్ళ ఆలోచన ఏమిటంటే కేవలం ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఇంతకాలం పబ్బం గడుపుకున్నారు ఈ రాష్ట్ర ఖజానాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల్ని దోచుకున్నారు కోట్లు సంపాదించారు ఇప్పుడు మా సోదరుడు రాజా చెప్పాడు రక్తం ఉడికిపోతుంది అధ్యక్ష ఏమిటి అధ్యక్ష ఈ దారుణం అధికారం ఇస్తే వారి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుని మరలా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఏమని మీ దోపిడీ విధానాన్ని మేము అడ్డువేస్తామని మమ్మల్ని రక్షించేటువంటి నాయకుడు మా గురించి ఆలోచించేటువంటి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఏమిటి అధ్యక్ష వీరు చేసేది ఇవాళ ఈ ప్రజలకు చేరువైనటువంటి పథకాలను అడ్డుకోవడమే లక్ష్యమా కేవలం వాళ్ళు చేసినటువంటి తప్పిదం శాసనసభలో సాక్ష్యాలతో సహా నిరూపిస్తా ఉంటే బయటికి పోయి మరలా వచ్చి వాళ్ళకు కావలసినటువంటి తీరులో ప్రవర్తిస్తే ఈ సభ చూస్తూ ఊరుకోవడానికి వీలేదు అధ్యక్ష దీనిపై మీకున్నటువంటి విశేష అధికారాల్ని వినియోగించి ఈ సభ ఆమోదంతో ఈ తరహా ఎవరు ప్రవర్తించినా సభని ఎవరు అవమానపరిచినా సభానాయకుని కాని సభాపతిని కాని అవమానపరిచినా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవలసింది అధ్యక్ష ఇది నా మనోగతం ఇవాళ ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం రైతుల పట్ల ఏమాత్రము గౌరవం లేనటువంటి ఆ రోజు ఇవాళ అమరావతి తీసుకొచ్చారు అధ్యక్ష 3 పంటలు పండేటువంటి భూములను పాడు చేశారు ఆ రోజు వ్యవసాయం దండగన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా విద్యుత్ ఇస్తానన్న సమయంలో తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారు జలయజ్ఞం అంటే ధనయజ్ఞం అన్నారు ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు వారు నాకు భరోసా ఇచ్చే నాయకుడు నా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు ఈ సభ నుంచి ఈ ప్రజలు ఈ ప్రజాప్రతినిధులను ఆలోచిస్తున్న తరుణంలో వారు ప్రవర్తించిన తీరు అత్యంత దారుణ అధ్యక్ష మేమందరం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం వైఎస్ఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా సహించేది లేదని మేమందరం కూడా కంటాపదంగా చెప్పగలం అధ్యక్ష ఇది సభ కాబట్టి తమరు కూర్చోబెట్టే కూర్చుంటున్నాం మా సభానాయకులు లేచి వెనక్కి వెళ్ళమంటే వచ్చాం కానీ వాళ్ళు ప్రవర్తించిన మాటలు కానీ వాళ్ళు చేసినటువంటి మాటలు కానీ వారు ప్రవర్తించిన తీరు కానీ ఈ సభ చాలా తీవ్రంగా ఖండిస్తూ మీరు కఠినమైనటువంటి చర్యలు వారిపై తీసుకోవాల్సిందే అధ్యక్ష ఇది ఖచ్చితంగా అమలు చేయమని మిమ్మల్ని నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.